నిజంగా సినిమా సంపూర్ణేశ్ బాబు అనగానే ఆ ఇంట్రడక్షనే అసలు అసలు మీరు కోరుకుంటారు కదా సంపూర్ణేశ్ బాబు ఇంట్రడక్షన్ ఎట్లుంటుంది ఆ బిల్డప్ షార్ట్ మళ్ళీ ఒక పెద్ద హీరోకి ఇచ్చిన రేంజ్ ఉంటుంది అసలు వస్తుంటే నిజంగా ఆర్ఆర్ ఉంటుంది పెద్ద సినిమా ప్రభాస్ కనుక ఆ సినిమా బిల్డప్ ఎట్లుంటుందో ఆ రేంజ్లో ఉంటుంది అదేవిధంగా సంపూర్ణేశ్ బాబు ఏ రేంజ్లో ఉందో తర్వాత అందరూ అనేది అదే ఈ సంపూర్ణేశ్ బాబు క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉందో తర్వాత భయ్య ఫనీ భయ్య నీ క్యారెక్టర్ కూడా ఆ రేంజ్లో ఉంది ఇందులో కామెడీ ఇందులో నాది ఏంటంటే కామెడీ ఉంటుంది సెంటిమెంట్ ఉంటుంది పగ ఇది సంపూర్ణేశ్ బాబు మీద విలనిజం తీర్చుకుంటారు ఇది సీలో రక్షిత రక్షిత అన్నట్టు ఆయన శీలాన్ని పోగొట్టడానికి కారణం నేనే ఎందుకంటే నా శీలం పోగొకముందే ఆయన పంచాయతీలో నన్ను నుంచోబెట్టి ఏ అని పేజీ డైలాగ్ రెండు నాలుగైదు పేజీల డైలాగ్ చెప్పాడు నేను కసి తీర్చుకొని సంపూర్ణేశ్ బాబు శీలాన్ని పోగొట్టే ప్లాన్ చేసి మొత్తం నేనే సంపూర్ణేశ్ బాబు శీలం ఫసక్ చేసి పడేసా మళ్ళీ నన్ను నిజంగా ఎంత చెప్పినా తక్కువే సినిమా డైరెక్టర్ ఆ టీం అందరూ కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితేనే టీం అందరూ ప్రొడ్యూసర్ చాలా హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే డబ్బులు పెట్టారు ఎట్లుంటుందో టెన్షన్ ఉంది కానీ ఆ సినిమా ఎట్లుందంటే రిలీజ్ ముందే మంచి టాక్ సంపాదించుకుంది ప్రొడ్యూసర్ హ్యాపీ డైరెక్టర్ హ్యాపీ టోటల్గా టీం మొత్తం కూడా క్యాలీఫ్లవర్ ఇస్ బ్లాక్ బస్టర్ ఇక నాకైతే ఆడియన్స్ రెస్పాన్స్ అయితే నేను చూస్తున్నా కదా థియేటర్లో ఒక్కొక్కడైతే సంపూర్ణేశ్ బాబు వచ్చినప్పుడు ఈజీలు ఎంత వేశారు నేను వచ్చినప్పుడు అంటే నాకు అనుకున్నా కదా ఈ మధ్య ఎందుకంటే మనం చిన్న తెరలో చించేసాం అయిపోయింది ఇక పెద్ద తెర మీద నాకు ఈ అవకాశం నేను వచ్చినప్పుడు థియేటర్లో విజిల్ వేయటం అంటే నాకు ఎందుకంటే మనం మాస్లో చూస్తే నిజంగా సంధ్యాలో చూశాను ఇప్పుడు ఇక్కడ చూసాను ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా మాస్ జనాలు థియేటర్లో విజిల్ వేస్తే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది నిజంగా నాకైతే కళ్ళం బట్టి ఆనంద భాషలు వచ్చాయి నిజంగా ఐ లవ్ యూ సో మచ్ నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఎప్పటికీ ప్రేక్షక దేవుళ్ళు నేను మొదలైన దగ్గర నుంచి కూడా టీవీలో కానీ జబర్దస్త్లో కానీ సినిమాలో కానీ ఆదరిస్తున్నారు ఈ సినిమాలో నిజంగా ఎస్పెషల్గా చెప్తున్నా నేను వచ్చినప్పుడు జనాల అరుపులు ఉన్నాయి ఒక్క సీన్ కాదు ప్రతి సీన్లో అరుపులు నిజంగా సూపర్ ఉన్నాయి అదేవిధంగా కామెడీతో పాటు సీరియస్ కూడా చేశా ఇలా నిజంగా చేశా ఏ క్యాలీఫ్లవర్గా నన్ను ఇట్లా చేసావు కదా నీ సంగతి చెప్తాని ఒక ప్లానింగ్ చేస్తాను అన్నమాట మీరు చూసిన అర్థమైంది ప్లానింగ్ చేసి సంపూర్ణేశ్ బాబు శీలం మొత్తం ఫసక్ చేసేస్తా సో ఒక్క మాటలో ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు ఆడియన్స్ నేను ఒకటే చెప్తున్నాను నేను చెప్పాను కదా ఇప్పటివరకు నా గురించి చెప్పి అశోక్ అని చెప్పాను మీ అందరికి ఇది ఒక తమ్ముడే అశోక్ నాతో పాటు మంచి క్యారెక్టర్ చేశాడు సూపర్ క్యారెక్టర్ చేశాడు అంటే మా నల్లగా ముక్కర్ది ఇంకొక అతను మిస్ అయ్యాడు ఇందులో ఒక బ్యాచ్ మాది ఇప్పుడు నాకు చెప్పాను అశోక్ రాలేదని అశోక్ వచ్చాడు తమ్ముడు కూడా మాట్లాడతారు చెప్తాము మన గురించి మా క్యారెక్టర్ గురించి చెప్పాలి చెప్పు సినిమా సూపర్ సినిమా ఎలా ఉంది మీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది సంపూర్ణేశ్ ఎప్పుడు బాగుంటుంది అండి ఎందుకంటే కామెడీ ఉంటుంది కాబట్టి అందరు బాగా నవ్విస్తారు ఈ సినిమా మీరు చాలా బాగా నవ్వుకుంటారు కూడా సినిమా సూపర్ ఫిల్మ్ అనమాట ఎప్పటిలాగే